फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल सनी पिंक व्लॉग्स अंदर बहुत मैं चला चला बहुत अलगे बहुत पूर्ति को फ्रेंड्स इवेलते मार्निंगे व्लागे स्टार्ट फ्रेंड्स टाइम वे आरे का पनी कंप्लीट जस्ट इपड़े लेचि बोलकूड को बैठा चूँगी मतलब वर्षमें मब चला चला वर्ष पड़ती अतम वाले इंका इवल चेन पत्ती अना लेको सोयाबीन अना पड़दा वर्षम असल ये पानी चेनिटे ले इंकेम चेस्टारो लेदो वीडियो इला कंटिवे स्कीपये मतलब चूँ प्लीज़ सपोर्ट चूँ फ्रेंड्स इला वर्षम चला अंत चाला पड़ती मोतम कालवाई इंका पनी इंकेमेंटे एम कंप्लीट दी वातावरण चूस्ते अच्छे असल तग्गेट फ्रेंड्स इंका मोसम सेटे इंक चेन के सो इंका तग्न तरह हेतर कावचु चूदा मर इंको मोता चूँ फ्रेंड्स वर्षम वन अवर् तग्पोइन मोतम पनते कंप्लीट तरवा इकडे मावगार चूँगी इंका चेन के इंका इध पत्ता इंका अच्छुटर दी दीन इंका तैयार चुस्को इंका पाड़पो चाला रोजल कदा वन इयर का सो इंका रेडी चुस्कोन इंका चेन के अल्लीतर फ्रेंड्स चूँगी इंका मोता अतम वालू चेन के मोतम रेडी अस्क इपड़े इंका चूँ फ्रेंड्स इकडोचे चूँ फ्रेंड्स अतमे मुझे इंका टिफिन मल्ल यू पूज चुंट अल्लन तरह पूजा सामान अभी अच्छे सर्दे पे इंका स्टार्ट कदा इवाने स्टार्ट चेन के वेल सो अंदे इंका मोटमोद सारी इंक पूज चये अतम पसुप कुंकम चक्कर मल्ल कोबरीकाय इवन मुझे सर्दी पेटेको इंका कूलोलते इंका वेलमे लेटी फ्रेंड्स मोतम रेडी चुस्को इंका पत्ति प्याकेट इंक मंद बस्तल अव इंकटी सो इंक बावे कसलम तेवानी इंकना चपाँ कदा इंक वचन तरह इंकेस्टर इकड चूँ बाव अंक रेडी पे पत्ति वेय इवीते अजे फस्ट अतम तरवा इंक पत्ति पड़ता फ्रेंड्स इंक पत्ति प्याके चूपे कदा नैक्स्ट अभी चूपा इपड़े इंका बावगार अच्छे कसलम तेवानी इंक पेरटोर इपड़े इंक मोता रेडी आई फ्रेंड्स इपड़े इंक चेन तरवा अल्लन तरह वीडियो तीदा काकते इंक ने इंकल्ले कदा सो इंक इवाइए वीडियो तीयटे का इंका दगर इंको चेन फ्रेंड्स अक्डते पत्ती पेटेट कंपलसरी अच्छे वीडियो शूटे पड़ता फ्रेंड चूँ फ्रेंड्स मोता इंक अतम वाल पत्ती प्याकेट बैठ तीसोच्चार इंका संवसम पत्ती प्याकेट चला रेट पाई लास्ट इयर 600 को 550 को वच्चायंते ईसारी अयिते इंका 800 चिल्लर अयिपोयायंट सो इंका एक्कड एन्नेन्नि इसुडनेसि अयिते इंका लेक्क चेसुकुंटारु मा बावा मा अत्तम्म अयिते मोत्तानिकैते इंका इला लेक्क चेसुकुन्न तर्वात ओक 13 प्याकेट्लु अयिते तीसुकुंद अत्तम्म चंचिलोकि माकु ఇప్పుడు వెళ్ళే సైడ్ అయితే 6 ఎకరాల భూమి ఉంది అక్కడైతే ఇంకా 13 ప్యాకెట్లు అయితే సరిపోతాయి అని చెప్పేసి 13 ప్యాకెట్లు అయితే తీసుకుంది తర్వాత మా బావ ఇంకా ఇంకో అతను కూలి అతను అయితే పిలిపించి మందు బస్తాలు అయితే కస్లం మీద పెట్టేస్తున్నారు ఫ్రెండ్స్ ఇంకా అలా పెట్టేసిన తర్వాత అయితే ఇంకా బయలుదేరిపోవడమే మొత్తానికైతే ఇంకా వెళ్ళడానికైతే మొత్తం సద్దేశారు ఫ్రెండ్స్ ఇంకా ఇంటికా నుండి బయలుదేరడమే ఆలస్యం ఫస్ట్ అయితే ఇంకా మందు బస్తాలు పత్తి ప్యాకెట్లు ఇవన్నీ కసలా మీద పెట్టేసి కైకిలి ఒక అతన్నైతే ఇంకా చేనికైతే పంపించేస్తున్నారు తర్వాత అయితే ఇంకా వెనక అత్తమ్మ వెళ్లి కూలి వాళ్ళనైతే తీసుకో ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కదా ఇంకా పత్తి వేయడం ఇయర్లో స్టార్టింగ్ కదా సో అందుకని అత్తమ్మ పొద్దున్నే పూజ చేసి అయితే రూముల గింట మొత్తం కడిగేసి పూజ చేసి దీపం అయితే పెట్టి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ ఇది మొత్తం అయితే క్లీన్ చేసుకున్నా ఇంకా ఇప్పుడు వచ్చేసి అయితే చూడండి వాళ్ళు వెళ్ళిన తర్వాత అయితే నేను సో చూశారు కదా ఫ్రెండ్స్ అవన్నీ బట్టలు అయితే అక్క నేను ఉత్కు ఉల్లారేషన్ తర్వాత అక్క కూడా వాళ్ళతో పాటు అయితే ఇంకా వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ తర్వాత అయితే నేను చిన్న పాపకు స్నానం పూసి నేను కూడా స్నానం చేసి ఇప్పుడే రెడీ అయిపోయాను ఇంకా అన్నం కూడా జస్ట్ ఇప్పుడే తినేశాను ఫ్రెండ్స్
చిన్న పాప అయితే ఇంకా పడుకొని ఉంది, పెద్ద స్వీటీ అయితే ఇంకెళ్ళిపోయింది స్కూల్కి. నేనైతే ఇంకా కాసేపు రెస్ట్ తీసుకోవాలని అయితే అనుకుంటున్నా. ఇదంతా మొత్తం పని కంప్లీట్ చేసుకునేదాకా అయితే ఇంకా 12 అయింది ఫ్రెండ్స్. ఇంకా రోజు నాకు ఇదే టైం అయితే ఇంకా అవుతుంది. వాళ్ళైతే ఇంకా రోజు వెళ్ళిపోతూనే ఉంటారు శనికి అయితే. సో ఇంకా నెక్స్ట్ వీడియో మాత్రం తప్పకుండా మీకు పత్తి విత్తనాలు వేసేదే పెడతాం ఫ్రెండ్స్. ప్లీజ్ కొంచెం సపోర్ట్ అయితే చేయండి. ఈసారి మిస్ అయితే మిస్ అయింది, కానీ తర్వాత అయితే ఇంకా మిస్ కానివ్వను. ఇంకా దగ్గరలోనే ఉంటుంది కదా చేయను అనేసి నేనే వెళ్ళి వీడియో కోసం అన్న వీడియో తీసి అయితే తీసుకొస్తాను ఫ్రెండ్స్. తప్పకుండా అయితే మీరు ఇలాగే సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటేనే నేను ఇంకెన్నో వీడియోస్ అయితే తీయగలుగుతాను, మంచి మంచి వీడియోస్ అయితే. హాయ్ ఫ్రెండ్స్, టైం వచ్చేసి అయితే ఇంకా 5:30 అయిపోయింది. మామయ్య ఆఫ్టర్నూన్ మార్కెట్కి వెళ్ళి అయితే కూరగాయలు అయితే తీసుకొచ్చారు ఫ్రెండ్స్. ఇవాళ మండే, కౌటలో అయితే మార్కెట్ ఉంటుంది. సో ఇంకా చూద్దాం ఇంకేమేమి తీసుకొచ్చారు. ఇప్పుడైతే ఇంకా కర్రీ ఏం చేయాలో తెలియదు. ఇంకా మార్కెట్ ఏం తీసుకొచ్చాడో చూసిన తర్వాత అయితే ఇంకా కర్రీ డిసైడ్ చేస్తాను. ఇక్కడైతే ఇప్పుడైతే ఇంకా రైస్ పెట్టేశాను ఫ్రెండ్స్. మా వాళ్ళు అయితే ఇంకా రాలేదు, ఇంకా మబ్బు అయిపోయింది. ఇప్పుడు కూడా ఎప్పుడు కూడా వర్షం వచ్చేటట్టే ఉంది ఇంకా. సో ఇంకా వాళ్ళది కాలేదనుకుంటాను. ఇప్పుడైతే ఇంకా మార్కెట్ ఏం చేశారో చూద్దాం. స్వీటీ, ఫ్రిడ్జ్లో టమాటాలు పెట్టేది ఉంటుంది కదా, అది తీసుకుంటా. ఇట్లా తీస్తారు కదా టమాటాలు పెట్టేది, అది తీసుకుంటా. ఓకే. తోటకూర తీసుకొచ్చిండు. తోటకూర అయితే చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. ఇప్పుడైతే ఇది చేస్తేనే బాగుంటుంది అనుకుంటా. లేకపోతే ఇంకా మార్నింగ్ టైంలో చేయాలో, ఎక్కువనే ఉంది కదా. తర్వాత క్యాలీఫ్లవర్, వలసంత కాయలు, ఇది అంతేందుకు ఒకసారి ఇదే తీసేద్దాం మొత్తానికి. ఉల్లిగడ్డలు అయితే మా ఇంట్లోనే ఉన్నాయి ఫ్రెండ్స్. సో అందుకని ఉల్లిగడ్డలు అయితే తీసుకుంటారు మా అమ్మ ఇప్పుడు వెళ్ళిన మార్కెట్కి. మిరపకాయలు ఇవి. సో చూడండి మిరపకాయలు ఇవైతే ఇంకా ఫ్రిడ్జ్లో ఇక్కడ వచ్చేసి చిక్కుడుకాయలు. ఇప్పుడు చిక్కుడుకాయలు వంకాయలు చేసి మార్నింగ్ టైంలో తోటకూర చేస్తే బాగుంటుంది అనుకుంటా. అంతే కదా, తోటకూర బాగానే ఉంది మార్నింగ్ టైంకి సరిపోతుంది. ఇప్పుడు చిక్కుడుకాయ చేయను, తోటకూర చేయను. కళ్యాణ్, నాకు మిరపకాయలు కోసిస్తావు మరి, తోటకూర చేసేద్దాం మనం. ఇప్పుడు నేను మిరపకాయలు కోస్తే చిన్నదానికి ఇంకా కారం అవుతుంది. ఓకేనా? సరే, ఇవైతే ఇప్పుడు ఫస్ట్ సర్ది పెట్టేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా కూరగాయలు అయితే మొత్తం సర్దేశాను. చూడండి ఇట్లా అయితే సర్దేసుకున్నాను. తర్వాత ఇవి సర్దేలోగా అయితే ఇంకా అత్తమ్మ వాళ్ళు అయితే వచ్చేసారు. ఇంకా తోటకూర అయితే కోసేసిన తర్వాత ఒకవైపు అయితే తోటకూర పెట్టేశాను, కర్రీ పెట్టేశాను. ఇంకోవైపు అయితే ఇంకా అన్నం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే కొన్ని 4-5 అయితే ఇంకా వంకాయలు అయితే కోస్తున్నాను మా ఆయన కోసం. మా ఆయన అయితే ఇంకా తోటకూర తినదు. ఇప్పుడైతే ఇంకా కొంచెం వంకాయ కర్రీ చేస్తాను మా ఆయనకి. అయిపోయింది ఫ్రెండ్స్. ఒకవైపు అయితే ఇంకా తోటకూర కూడా సగానికి సగం అయిపోయింది. మా ఆయనకైతే తోటకూర తినడానికి చెప్పాను కదా, సో అందుకోసమని కొన్ని వంకాయలు అయితే కోసి చేస్తున్నాను. ఆ తోటకూర కర్రీ అయిపోయితే ఇప్పుడు పక్కన అయితే ఇంకా వంకాయ కర్రీ చేసేద్దాం. సో కర్రీ అయితే ఇంకా తాజా చేసినా ఫ్రెండ్స్ తీసుకోండి. ఇక వచ్చేసి తోటకూర ఫస్ట్ ఫస్ట్గా అయితే కర్రీ చేసేసి పాపలకి ఇద్దరికి కూడా స్నానం అయితే చేపించాలి. మీరు మీ ఇంట్లో ఎలా చేస్తారు? ఫస్ట్ తోటకూర ఉడికించి చేస్తారా, లేకపోతే ఒకటేసారి తాల్చేస్తారా? మేము మా ఇంట్లో అయితే ఫస్ట్ తోటకూర కోసేసిన తర్వాత మిరపకాయలు ఉల్లిగడ్డలు ఇవన్నీ కోసిన తర్వాత ఫస్ట్ దాన్ని ఉడికేసి తర్వాత అది ఉడికిన తర్వాత అయితే తాల్పేస్తాం అన్నమాట. మీరు ఎలా చేస్తారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇంతసేపు అయితే ఫుల్గా కష్టపడి వంట మొత్తం కంప్లీట్ అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్, చిన్న పాపను చూసుకుంటూ. ఇప్పుడైతే ఇంకా ఇద్దరు పాపలకు కూడా స్నానం చేపించాలి. వీడియో అయితే ఇంక ఇంతే ఫ్రెండ్స్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో అయితే మేము ముందుంటాను. బై బై.